Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ మంత్రులతో చంద్రబాబు సర్కార్ నడవడం కష్టమే, కూటమికి అపరిమితమైన అధికారం. దీంతో చంద్రబాబు నాయుడు ఓ ప్రయోగం చేశారు. అనుభవం లేని మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారు. పయ్యావుల కేశవ్, పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు మినహాయిస్తే అనుభవజ్ఞులైన మంత్రులు ఎవరూ లేరు. దీంతో రాజకీయంగా టీడీపీకి నష్టమనే చర్చకు తెరలేచింది. చంద్రబాబు సర్కార్ 70 రోజుల పాలన గమనిస్తే మంత్రుల అనుభవ రాహిత్యం ప్రభుత్వంపై నెగిటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తోందనే చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది. లోకేష్ భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం యువతకు అమాత్య పదవులు కట్టబెట్టారనే సంగతి తెలిసిందే. నారా లోకేష్ గతంలో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుకు వయస్సు పైబడుతున్న రీత్యా లోకేష్ను ఆయన వారసుడిగా తెరపైకి తెచ్చేందుకు సీరియస్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే లోకేష్ నాయకత్వానికి ఎదురు లేకుండా చేసే క్రమంలో యువ నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అపరిమితమైన అధికారం దక్కడంతో ప్రయోగాలకు సరైన సమయం ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనే ఉద్దేశంతో చంద్రబాబు తన సహజ ధోరణికి విరుద్ధంగా మంత్రి పదవులు ఇచ్చారని అంటున్నారు. అయితే అడ్మినిస్ట్రేషన్పై అవగాహన లేకపోవడంతో తప్పులు దొర్లుతున్నాయని, దీనివల్ల ప్రజల్లో చెడ్డపేరు వస్తోందని అంటున్నారు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో హోంమంత్రిత్వ శాఖ పూర్తిగా విఫలమైందని సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఉన్నాయి. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఎంతసేపు చంద్రబాబు, లోకేష్ మెప్పు కోసం వైఎస్ జగన్, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలకు పరిమితమవుతున్నారనే అభిప్రాయం ఉంది. అలాగే ఇటీవల అనకాపల్లి ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగితే ఎంతమంది చనిపోయారు, క్షతగాత్రులు ఎందరనే వివరాలు తనకు తెలియదని కార్మిక శాఖ మంత్రి చెప్పడం ఏంటనే ప్రశ్న ఉదయించింది. ఇలాంటివన్నీ ప్రభుత్వ తీరుపై ప్రభావం చూపుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పోలవరం నిర్మాణంపై సంబంధిత శాఖల మంత్రుల అభిప్రాయాలు గందరగోళంగా ఉన్నాయని అంటున్నారు. ఇలాంటివన్నీ మంత్రుల అనుభవ రాహిత్యం వల్ల జరుగుతున్నాయనే చర్చ టీడీపీలో ఎక్కువగా జరుగుతోంది. వీటి వల్ల రాజకీయంగా టీడీపీకి నష్టం వాటిల్లుతోందని అంటున్నారు.